ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్కి కాపీ క్యాట్ అనే పేరు స్థిరపడిపోయింది. ఆయన రచన చేసిన, దర్శకత్వం వహించిన అంతా అనుమానాస్పదంగానే చూస్తున్నారు. క్లాస్ మాస్ ఇష్టపడే దర్శకుడికి కాపీ చేయటంలో మాత్రం అద్భుతమైన సృజనాత్మకత ఉందని సినిమాకు రుజువవుతూ వస్తోంది. అంతేకాదు మోసం కూడా చేయడానికి వెనుకాడరని ఈ మధ్య కామెంట్స్ విరివిగా వినిపిస్తున్నాయి. ఒక గొప్ప సినిమా దర్శకత్వం వహించడం, అందులోనూ ఎన్టీఆర్ హీరో అనగానే ఆ ఛాన్స్ అందాల నటి ఈషా రెబ్బా సంబరపడిపోయింది. తాను నటిస్తున్న సినిమాను వదులుకొని మరీ అరవింద్ సమేతలో నటించిందిట. సెకండ్ హీరోయిన్ రోల్ అని చెప్పడంతో ఆమెలో ఆనందం అంతా ఇంతా కానంతగా ఎగిరి గంతేసిందిట. కానీ సినిమాలో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. అంతేకాదు ఆమె నటించిన దృశ్యాలు కూడా ఏదో కృత్రిమంగా పెట్టాలని పెట్టినట్టుగానే ఉన్నాయి. ఒక్క పాట కూడా ఆమెపై చిత్రీకరించలేదని ఆమె తన వేదనని తెలిపినప్పుడు పెనిమిటి పాటలో రెండు షాట్లు లాగించి సరిపెట్టాడట దర్శకుడు త్రివిక్రమ్. ఇదే అనుపమా పరమేశ్వరం విషయంలో కూడా జరిగింది. ఆ సినిమాలో ఆమె కూడా అప్పుడు అలాగే వేదనని అందరితోనూ పంచుకుంది. పాటకు ముందు ఆమె చెప్పే డైలాగులు కూడా ఏమాత్రం కథకు కలిసిపోలేదని, ఏదో ఆర్టిఫిషియల్ లాగే ఉన్నాయని ఇషారెబ్బ అంటున్నారట. దీంతో ఆమె పాత్రను ఏదో కావాలని ఇరికించినట్లే అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత తన క్రేజ్ పెరిగి డిమాండ్ ఒక స్థాయికి పోతుందని భావించిన ఇషారెబ్బాకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాక మానసికంగా దెబ్బపడినట్లు ఆమె ఫీల్ అవుతున్నారట. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను మోసం చేశాడని తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పుకొని బాధపడుతోందిట. ఈ సినిమా వలన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వలన తన కెరియర్కి ఏ ప్రత్యేకత చేరలేదని, పెద్దగా యాడ్ అయింది కూడా ఏమీ లేదని ఆమె ఇండస్ట్రీలో వాపోతున్నారట. రచయిత వెంపల్లి గంగాధర్ కథలను కాపీ కొట్టేసి క్రెడిట్ కూడా ఇవ్వకుండా కనీస నైతిక విలువలను సైతం పాత్రేసి పరమ నైత్యానికి ఒడిగట్టడం కూడా వేదనాభరితం మాత్రమే కాదు, ఆయనలోని మరో చీకటి కోణం బయటపడిందని ఈసారెబ్బా విషయంలో మరోసారి రుజువైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ నిజస్వరూపం ఇదేనా? గౌరవం మంటగలిసిపోయిందా? గోవిందానా అన్న ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్లో వైరల్ అవుతోంది.